ರಾಣಿವಿ ನೀವೇ, ಸೊಗಸುಗಾಡನು ನೇನೆ, ಈಡು ಕುದಿರನು ಜೋಡು ಕುದಿರನು ನೆಡದಿಗಿರಾವೆ. ಮೇಡಮ್ ನೇನು ಇಕ್ಕಡ ಸಂಗೀತ ಕಚೇರಿ ಚೇಯಟ ಲೇದು ಮೇಡಮ್, కొత్తటును క్రియేట్ చేస్తున్నాను. సాధన భంగం చేయడం న్యాయమా మేడం? ఓ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, నేను సాధన భంగం చేయడానికి రాలేదండి, నేను ఒక డౌట్ క్లియర్ చేసుకోవడానికి వచ్చాను. ఏంటి డౌట్? ఇది పిల్లలు గ్రవా లేక మృదంగం అని అడగడానికి వచ్చారా? నా డౌట్ అది కాదండి, ఇందులో ఏం చక్క కర్ణాటక సంగీతం కూడా వాయించొచ్చా? ఒక కర్ణాటక అంటే కెనడా, రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, ప్యారిస్ అన్ని వాయించొచ్చు. ఓ గ్రేట్, ఫారిన్ రాగాల గురించి ఇంత బాగా చెప్తున్నారు, కానీ చేతిలో మాత్రం చీప్ గా ఈ లోకల్ ఐటమ్ ఏంటండి? ఏంటి నా డప్పు గురించి చీప్ గా మాట్లాడుతున్నారా? ఈ డప్పు లేని సంగీతం సందడిలేని పెళ్లి లాంటిది. ఆ రోజుల్లో పరమశివుడు డింగ్ 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 అని నాట్యం చేశాడు. ఈ ఫ్లూట్ సౌండ్ విని నాట్యం చేశాడు అనుకున్నారా? మృదంగం విని నాట్యం చేశాడు అనుకున్నారా? క్లారినెట్ విని నాట్యం చేశాడు అనుకున్నారా? టింగు టింగు విని నాట్యం చేశాడు అనుకున్నారా? ట్రియో ట్రియో నాట్యం చేశాడు అనుకున్నారా? ఈ డప్పు సౌండ్ విని నాట్యం చేశాడు. మనిషి చచ్చిపోయేంత వరకు ఈ సంగీతాన్ని విని ఆనందించాడు, చచ్చిపోయిన తర్వాత కూడా ఇదే సంగీతాన్ని విని ఆనందిస్తాడు. డౌటా? డౌట్ అయితే ఓపెన్ చేయి, నువ్వు ఇక్కడి నుంచి దూకి తచ్చిపో, నేను ఈ డప్పు వాయించి నిన్ను బతికించి మరీ పైకి తీసుకో. ఈ డప్పు మనదిరు, ఈ సౌండ్ మనదిరు, ఈ డప్పు మనదిరు, ఈ సౌండ్ మనదిరు, డప్పు మనది, సౌండ్ మనది, డప్పు మనది, ఈ పాడే మనదిరు, ఈ బాడీ మనదిరు, ఈ పాడే మనది, బాడీ మనది, పాడే మనది, పాడే మనది. మరి నా డప్పు గురించి ఎందుకు చీప్గా మాట్లాడావు? సారీ చెప్పు. ఈ రోజు మీరు రికార్డింగ్ కి వెళ్ళలేదా? ఏంటండి మీరు మాట్లాడేది? అక్కడ రికార్డింగ్ జరుగుతుంటే ఇక్కడ ఎలా ఉంటాను? ఈ రోజు శవాన్ని తీసుకెళ్లేసి రికార్డింగ్ చేయాలి, అందుకే సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. వర్క్ లో ఎంత సిన్సియారిటీ, మీరు సంగీతంలో దిట్ట. ఏంటండి ఇది, మీ బాడీని ఎక్కడ టచ్ చేసినా శంకరాభరణ సినిమాలలో డొయ్యే డొయ్యే సౌండ్ వస్తుంది. ఎలక్ట్రిక్ స్తంభంలో విద్యుత్ పాస్ అయినట్టు నా బాడీలో మీరు ఎక్కడ టచ్ చేసినా టారా అంటూ సంగీతం పాస్ అవుతుంది. ప్రపంచంలో 7 వింతలుంటే మీరు 8వ వింత. మల్లెపూలు గుప్పమన్నవి గుండెలోన లల్లి లాలి లల్లి 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 లాలా లల్లి 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 లాలి లల్లి. ఇది మన బెడ్రూమేనా? ఎస్. మరి వాళ్ళెవరు? వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు. శోభనం గదిలో నేను నీకు హెల్ప్ చేయాలి, కానీ వీళ్ళెవరే హెల్ప్ చేయడానికి? అయ్యో ఆ హెల్ప్ కాదండి, ఈయన పెద్ద ఫైనాన్సియర్. శోభనం గదిలో ఫైనాన్సియర్? ఈయన పెద్ద సేట్ అండి. శోభనం గదిలో కావాల్సింది పంతులు, కానీ సేట్ ఎందుకే? ఉండండి ఉండండి, ఎక్స్క్యూజ్ మీ, ముందు ఇది చదవండి. ఏది చదవాల్సిన టైంలో ఏం చదివిస్తున్నావే, అదేదో నువ్వే చదువు. ఓకే, ఆ లాన్సర్ చర్చ్ ఆఫ్ బెన్ సఫారీ మ్యాట్ ఇస్ స్టాటస్ మహండ సిటీ. ఓహో, ఇవన్నీ ఫస్ట్ నైట్ లో చూడవలసిన క్యాసెట్లా? అయ్యయ్యా, ఇవన్నీ క్యాసెట్లు కాదండి, కార్లు. ఇందులో మీకు ఇష్టమైన దాని మీద టిక్ చేయండి. ఓసే లల్లి, నాకు ఇష్టమైన దాని నువ్వేనే, ముందు మన ఇద్దరం టిక్లు పెట్టుకుందాం. లైఫ్ లో ఫస్ట్ నైట్ పోతే మళ్ళీ తిరిగి రాదే. మీరు కారు కొన్న తర్వాత ఒక్క ఫస్ట్ నైట్ ఏంటండి, మ్యూజికల్ నైట్, స్టార్ నైట్ డైలీ చేసుకోవచ్చు. మీరే ఊరి కాకండి, ముందు వీళ్ళ పని అయిన తర్వాత మన పనిలోకి వెళ్దాం. ఈయన మన కొనబోయే కారికి ఫైనాన్స్ ఇస్తారు, మీరు సంతకం పెడితే ఈయన డబ్బిస్తారు. అంతేనా? సంతకమే కదా పెట్టేస్తాను. ఏంటోరే నీకు సంతకం కావాలా? అరే భాయ్, ముందు నువ్వు నాకు 2 లక్షలు ఇవ్వాలి, ఆ తర్వాత నెల నెల వడ్డీ కట్టాలి, ఆ తర్వాత నీకు నేను కీ ఇస్తాను. ఓహో, 2 లక్షలు నేను కట్టాలన్నమాట. వెరీ గుడ్, నువ్వు కదలకుండా ఇక్కడ ఉండరా సేటు. ఈ టైర్డ్ ఎవడు? ఇతను ఇన్సూరెన్స్ ఏజెంట్ అండి, మన కొనబోయే కారికి ఇన్సూరెన్స్ చేయడానికి వచ్చారు. ఇన్సూరెన్స్ గురించి చాలా మందికి తెలియదండి. మీరు కొంచెం కొరస కదా, బజార్ లో వెళ్తుండగా బ్రేక్ లంతకు ఏ యాక్సిడెంట్ అయింది అనుకోండి. నాకు యాక్సిడెంట్ అయితే ఎలాగానే, ఇక్కడ ఉండరా. ఆడెవడు? అతను సెల్యులర్ ఫోన్ ఏజెంట్ అండి. మీకు సెల్యులర్ ఫోన్ గురించి తెలియదండి? తెలియదండి, మీరు సన్నాసలం కదా. అది కాదండి, మీరు బయటకు వెళ్ళినప్పుడు సడన్ గా మీకు హార్ట్ అటాక్ రావచ్చు, లేదా యాక్సిడెంట్ జరగవచ్చు. నీకు 2 లక్షలు కడితే నువ్వు కారు ఇస్తావు, నాకు యాక్సిడెంట్ అవ్వచ్చు, ఒకవేళ హార్ట్ అటాక్ రావచ్చు, నా శోభనం గదిలోకి వచ్చి నాకు ఇలాంటి దరిద్రమైన న్యూస్లు చెప్తారా? చెప్పకమే. ఏంటండి మీరు, వాళ్ళ లోపల ఎందుకు రాణించవే, నీకు అసలు బుద్ధి ఉందా? ఏంట్రా, నాకు బుద్ధి లేదంటావా నిన్ను? కొట్టనే లేదు, ఏంటి అరుపులు? కొట్టలేదా? కొట్టేమనుకున్నానే. ఏమే, కారు రేపు కొనుక్కుందాం, కానీ ఇవాళ శోభనం. అయితే
శోభనం కూడా రేపే చేసుకుందా? సావు మేళాలు వాయిస్తూ నా దగ్గర పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ బిల్డప్ ఇచ్చావే, నిన్ను చూసి సౌండ్ పార్టీ అని అనుకున్నాను, లాస్ట్ లో పీత డప్పు సౌండ్ అని అనుకోలేకపోయాను. గంట కొట్టగానే వీధి పడి పిల్లడులా ఎక్కడికి ఆ రన్నింగ్ ముందు ఆట ఎక్కువ ఆట పేపర్ లో ప్రకటన చూసావా? సినిమాలు యాక్ట్ చేయడానికి కొత్త ఆట కావాలంట, నీతో యాక్ట్ చేయించి నేను డప్పు చిచే డప్పుని సంపాదించుకుంటా. నాకు ప్రభుదేవాలాగా ప్యాంటు పైకెత్తి మాస్ డాన్సులు చేయడం తప్ప యాక్టింగ్ చేయడం రాదే. నోరు మూసుకుని ఆట కేక పిసికేస్తా. ఏమే అది డ్రైవర్ సీటే? ఈ రోజు నేనే నీకు డ్రైవర్. ఒరిజినల్ డ్రైవర్ ఏమాడు? డ్రైవర్ ని కట్ చేశాను. నౌ వి ఆర్ గోయింగ్ టు ఫిలిం నగర్. చలో ఫిలిం నగర్ రాయ్. అరిటాకు ప్రొడక్షన్ సార్, పేరేంటి అరిటాక్ మీద ఉంది? పేరు ఎలా ఉంటే నీకంటయ్యా, నువ్వు నటించాలి, నేను డబ్బు సంపాదించాలి. నాకు నటించడం రాదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏంటి నటించడం చేత కాదా? చావు డప్పు కొట్టుకునే నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ని బిల్డప్ ఇచ్చి ఏం నటించావయ్యా? అదంతా వచ్చే అదేం పర్లేదు, అందులో ఒక రెండు ఐటమ్స్ ఇక్కడ వదులు, వచ్చే డబ్బు నాకు ఇవ్వయ్యా. కుదరదు కుదరదు కాక కుదరదు. ఏమా ప్రకటన చూసి నటించడానికి వచ్చారా? రండండి. వీడేవడే కుడికన్ను కాట్లోకి ఎడంకన్ను ఏట్లోకి చూస్తే అచ్చం మా ఊళ్ళో గూట్లెగాళ్ళ ఉన్నాడు. ఇదిగా ఇద్దరు గుసగుసలకే, మీరు లోపలికి రండి. నటించేది నేను కాదు, నా పెనిమిటి. ఇతనా మంచి ఆర్టిస్ట్ అండి. సరేనండి, నేను రికమెండ్ చేస్తున్నారు కాబట్టి ఓకే. ఇదిగా నీకు నటించడం వచ్చా? నీకు నటించడం తెలుసా? డైరెక్టర్నే, నటించడం తెలియక లేదా చెప్పడం తెలిస్తే చాలా. ఆయనతో ఎందుకండి? రోజుకి ఎంత ఇస్తారు? 10,000 డబ్బులు పేరు చెప్తే చాలు, కప్ప తెరిచి తెరిచింది నోరు. సర్లేండి సూటిగా ఎప్పుడంటే లోపలికి రండి, చెకింగ్ చేసి నువ్వు ఎక్కడికే నారాయణమూర్తి సినిమాలో శకుంతలా ఎగేసుకెళ్తారా? వెళ్ళాల్సింది నేను. సరే వెళ్ళా. అయ్యో 10,000 ఆ డబ్బు మొత్తం నా చేతిలో పడగానే డయానా బట్టల్ని వేలం బట్టల కొనేసి నేను జూనియర్ డయానా గెటప్ లో సెటిల్ అయిపోతాను. అప్పుడే అయిపోయిందా? ఏంటి అయిపోయింది నా పొంద? డబ్బుల కోసం ఇలా నా శిలాన్ని తగ్గట పెడతా అనుకోలేదు. బ్లూ మ్యాట్ లో గ్రాఫిక్స్ అంటే భారీ ఫిల్మ్ అనుకున్నాను, ఇలా బ్లూ ఫిల్మ్ తీస్తారు అనుకోలేదు. బ్లూ ఫిల్మా అంటే? ఏదైతే ఏంటయ్యా, కట్టల కోసం బట్టలు ప్యాక్ చేయలేవా? నువ్వే మగాడువయ్యా. ఏంటే బట్టలు లేకుండా స్నానం చేయడానికి నాకు చచ్చేంత సిగ్గు, అయినా యాక్ట్ చేయడానికి అదేనా సూపర్ స్టార్ కృష్ణ సినిమా, ఎవడో గొట్టం గారి సినిమా, నా వల్ల ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు డబ్బు కావాలి. నేను యాక్ట్ చేస్తే నీకు డబ్బులు రావడం మాట దేవుడు ఎరుగు, నాకు మాత్రం ఏడ్స్ రావడం ఖాయమే, నా వల్ల కాదు దేవుడు. అతను లేకపోతున్నాంటే మా నువ్వు వచ్చే మరో 10,000 ఎక్స్ట్రా ఇస్తా. ఏం కూసావురా, నా హస్బెండ్ ముందే నేను ఎక్స్పోజ్ చేయలేదు, అలాంటిది కెమెరా ముందు బట్టలు లేకుండా యాక్ట్ చేయాలా? ఉండో నా హస్బెండ్ ని పిలిచి నీ శవానికి చావు పట్టిస్తా. ఏమయ్యా మ్యూజిక్ డైరెక్టర్, ఏమైంది వీడు నన్ను బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేయమంటున్నాడు? అమ్మా ఎరా, నువ్వు సారీ కట్టుకున్నంత మాత్రాన బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేయాలా? అవును. ఏమే వీడు బ్లూ ఫిల్మ్ థియేటర్ కే కాదు చూడటానికి కూడా పనికిరాడు. ఎవ్వండి రా అంటున్నావు? సారీ అండి, పిలిచింది మా నాన్న అనుకున్నాను. నీ మెళ్ళలో తాళి కొట్టేదే? ఏమండి మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టావా? నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే, 10 కాలాల పాటు చల్లగా ఉంటావు. ఏమండి ఏంటండి ఇది? అల్లుడు గారు కోటిస్తాడు కదమ్మా, కాటేరు కోక రేమండ్స్ రవిక తెచ్చుంటారు. ఏమండి నిజంగా మీ హృదయం పుల్లారెడ్డి నేతి మిఠాయి కంటే తీయటిదని, నానేసిన ఎంటిఆర్ గులాబ్ జాము కంటే మెత్తటిదని నాకు ఈ ప్యాకెట్ ఇచ్చాక తెలిసిందండి. నౌ ఐ యామ్ వెరీ హ్యాపీ. జస్ట్ వెయిట్ వెయిట్, హ్యాపీగా ఉందా? తీసి చూసుకోవే, హ్యాపీనెస్ పై బిపి పెరుగుద్ది. ఇదేంటండి ఆకాశం నిండా చుక్కలున్నట్టు ఈ చీర నిండా బొక్కలు ఉన్నాయి. టేక్ దిస్. అదేంటలుడు
ఎవరైనా చీరలు కొంటే బెడ్ గాని దిండు గాని గిఫ్ట్ గా ఇస్తారు. వెరైటీ గా నువ్వు బొచ్చిచ్చావేంటి? కొంపదీసి నా కూతురితే ఎగుడు ముందన్నా బెచ్చబెత్తుకునే వేషం వేస్తున్నావా? కరెక్ట్ గా నా కాన్సెప్ట్ క్యాచ్ చేసావు మావా. నీ కూతురికి చీర కట్టి ఆ బొచ్చ చేతిలో పెట్టి గుడి దగ్గర ముష్టెత్తిస్తా. అంటే నేను పిచ్చమెత్తాలా? అడుక్కునే వాళ్ళకి రజని స్టైల్లో విసరడమే గాని వరద బాధితుల్లో ఎవరైనా విసిరేస్తారా అని ఎదురు చూడటం మా ఇంట వంట లేదు. అండర్స్టాండ్? ఏంటే వాయిస్ తో పాటు వేలు కూడా ఆడిస్తున్నావు? కత్తిరిస్తా. రేపు 9 గంటల నుంచి 1 గంట వరకు వెంకటేశ్వర గుడి దగ్గర టైం ఫిక్స్ చేసా. నువ్వు వచ్చి ఏమంటే బాబా ధర్మం చేయండి అని అడుక్కో. నో, నేను చచ్చిన పిచ్చం ఎత్తను. నిన్నంత తొందరగా చావలిస్తానా నా ముద్దుల పెళ్ళామా? నువ్వు ఇంకా అనుభవించవలసింది చాలా ఉంది. నా వల్ల కాదు. నీ వల్ల కాదా? నీకు 1 కోటి రూపాయలు కావాలనుకుంటే బొచ్చ తీసుకుని మిచ్చవెత్తుకో, లేకపోతే వంటగదిలో కూర్చుని హా హా అని కూరిరాగాలు తీస్తూ అంటు తవ్వుకో. అయ్యో, అంత మాట ఎందుకండి? మీరు ఇంత ఆప్యాయంగా అడుక్కోమని ఆర్డర్ చేశాక నేను అడుక్కోకుండా ఉంటానా? అసలు ఈ అడుక్కోవడం అనేది మా నారీమణులకు కొత్తేమి కదండి. ఆ అలనాడు మా అక్క సతీ సావిత్రి తన పతి ప్రాణాల కోసం యమధర్మరాజుని అడుక్కోలేదా? నీ అక్క శూర్పణగా తనని లవ్ చేయమని లక్ష్మణుని అడుక్కోలేదా? చెప్పండి. ఎంత గొప్పగా చెప్పావే నా ఇల్లాల. ఏంటే క్యాముల్లో ఇరుక్కున్న స్వాముల వారు కోర్టు నడిచినట్టు ఆ నడకేంటే? నీ సొట్టముగురికి సత్తు వచ్చాడవా? నడు. ఇంత వంట లేదు కాబట్టి గుడి ముందు కూర్చోబెట్టి అడుక్కోమంటరానే? అయ్యా, వీళ్ళందరూ నీళ్ళోసుకుని 7-8 నెలలైనట్టుంది. ఇంకొక నెల అయితే వాళ్ళు పిల్లలు కట్టారు, వాళ్ళతో పాటు కూర్చొని అడుకోవచ్చు. ఏమిటి ఏమిటి ఏమిటి, నేను ఈ గుంపులో అడుక్కోనండి, అక్కడ పక్కన కూర్చుంటానండి. అచ్చికచ్చిగా నిన్ను గుంపులో కూర్చోబెట్టి అడుక్కోమని రాత్రి మా అమ్మ కళ్ళ కనబడి చెప్పింది. వెళ్ళి కూర్చోవే. ఏమా ఆ 6 అడుగుల స్థలాన్ని మా ఆడంగులు కుదరై. కూర్చో కూర్చోవే, బొచ్చి తీసుకో, అడుక్కో. అమ్మా తల్లి ధర్మం చేయండి తల్లి, అమ్మా తల్లి అని అడుక్కో. అమ్మా ధర్మం చేయబట్టున్నాడు, అయ్యా ధర్మం చేయబట్టున్నాడు. ఎవరే చేయమనేది? చిల్లరుచ్చు కొట్టారంటే చిప్పమో చిల్లులు పడిపోద్ది. అడుక్కో. కానీ అమ్మా ఏంటండి అందరూ అలా నన్నే చూస్తున్నారు? నాకేం దరిద్రం పెట్టి పిచ్చ బతుకోవడానికి రాలేదు ఊరికే టైం పాస్ కి. టైం పాస్ లేదు, బస్ పాస్ లేదు. ఏంటే బాగుతున్నావంటే? చెప్పినట్టు చెయ్యకపోయావంటే 1 కోటి రూపాయలు డింగిడి. అయ్యో ఏ మాట చెప్పి ఎరగుంటాడు నన్ను చంపుతున్నాడు. ఏంటి 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 గుర్తున్నావేంటి? ఏమి లేదు, నీ గురించి పొగుడుతున్నాను నా రాజా. సరే సరే అడుకో. ఏంటి తప్పుతుంది? కానీ కడుక్కో. ప్రసాదం ప్రసాదం. నా కూతురు చిరిగిన చీర కట్టేసరికి అడుక్కునే బుద్ధులు వచ్చేసి. ఎందుకండి నాకు ఈ పసుపు బట్టలు వేసి కూర్చోబెడుతున్నారు? మొక్కుబడి. మొక్క అయితే మీరు తీర్చుకోవాలి, కానీ నన్నెందుకు కూర్చోబెట్టారు? ఇది నా మొక్కుబడి కాదే, మా అమ్మ మొక్కుబడి. మీ అమ్మ మొక్కుబడ? అవును, మా అమ్మ నిప్పుల మీద నడిచొస్తారని మొక్కుందంట. మొక్కు తీరేలోపే మా అమ్మ చచ్చిపోయింది. చచ్చిపోయే ముందు నన్ను పిలిచి, నాయనా తిరుమల, నా కాబోయే కొడల చేత ఈ మొక్కు తీర్పించు నాయనా అని చెప్పి మరీ చచ్చిపోయింది. అందుకే నీకు ఈ డ్రెస్ వేయించాను. ఈ వేషాలని నా దగ్గర కుదరవు, దీనికి వేరే మనిషిని వెతుకో. ఏంటే 1 కోటి రూపాయలు అక్కర్లేదా నీకు? అంత మాట ఎందుకండి? 1 కోటి రూపాయల కోసం మీరు ఏం చెప్పినా చేస్తానండి. చేస్తావు కదా, కూర్చో అక్కడ కూర్చో, నీళ్లు పోయండి. శుభ్రంగా తడిసి ముద్దాయి నీళ్లు పోయండి. గోదావరికి గట్టి నీళ్లు పోయండి. చాలా పెద్దమ్మ మా దుర్గమ్మ. అల్లుడు, కుర్తిలో పడ చాపెల్లా కొట్టుకుంటుంది ఎవరి వనిత? సరిగ్గా కళ్ళు తెరిచి చూడు మావా, నీ గారాల కూతురు. ఓహో, సరే గాని అవతల నిప్పులు కాలి బొగ్గులు అయిపోతున్నాయి. తొక్కుడు కార్యక్రమం ఉందా లేదా? నువ్వు కన్న తండ్రి కాదురా, నా పాలిటీ ఎవడివి? తప్పదమ్మా మొక్కు. ఈ నిప్పుల్లో దిగితే నా కాళ్ళు తంతి రెచ్చకెళ్ళ మారిపోతాయండి. నేను పని చేస్తానండి, నేల మీద నిప్పులు అని రాసి దాన్ని తగ్గుతానండి. అయితే నేను పని చేస్తానే, చీటి మీద కోటి అని రాసిస్తాను, అది తీసుకెళ్ళు. సరిగానల్లుడు, మీ అమ్మగారు నిప్పుల మీద నడిపిస్తానని మొక్కుందా, లేకపోతే అంగ ప్రదక్షిణ చేస్తాను మొక్కుందా? నిన్ను కూడా నిప్పుల మీద నడిపించమని మొక్కుందా?
ఆ కోటి మాత్రం నా చేతికి రాని, అప్పుడు చెప్తా నీ సంగతి అరగుండటి సంగతి. చాలా సేపు అయింది మావా. ఏంటి మావా? ఏంటి మావా, కోన్ బనేగా కరోడ్పతి క్విజ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టున్నారే. ఆ ప్రోగ్రామ్ చూసుకోవడానికి అమితాబ్ బచ్చన్ 12 కోట్లతో కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాడంట. ముందు మా కాళ్ళ సంగతి ఏంటో చెప్పాయా బాబు? యూ డోంట్ వర్రీ మావా, నేను వచ్చేటప్పుడే 2 జతల జైపూర్ చెక్క కాళ్ళకి ఆర్డర్ ఇచ్చి వచ్చాను. గోరింటాకు పెట్టుకుని హై హీల్స్ వేసుకుని గజ్జిన గుర్రంలా నడిచేదాన్ని. నా కాళ్ళని పీకేసిన మంచం కొల్లా చేసావు కదయ్యా, ఇప్పటికైనా నీ మొక్కులు ముగిసాయా? ఊపిరితిత్తులు చల్లారాయా? అల్లుడు, నీ మొక్కుబొడి మెనులో ఏదో బ్యాలెన్స్ ఉండిపోయినట్టుగా ఉంది మావా. ఈ పంక్చర్ అయిన కాళ్ళతో తిరుపతికి నడిపించుకు తీసుకొస్తానని మొక్కున్నా. కాళ్ళుంటే కదా నడిచి రావడానికి. అరికాళ్ళు లేకపోతే మోకాళ్ళునే కదా వాడుతున్నాడు. సరేగా నల్లుడు, అలిపిరి నుంచి నడిపిద్దాం అనుకున్నావా, హైదరాబాద్ నుంచి నడిపిద్దాం అనుకున్నావా? నా కాన్సెప్ట్ కరెక్ట్ గా క్యాచ్ చేసావు మావా. హైదరాబాద్ మన ఇంటి గుమ్మం దగ్గర నుంచి నడిపించేద్దాం అనుకున్నా. నా వల్ల కాదు, ప్రతి రైట్ మార్క్ ఇలా ఇంటి మార్క్ పెట్టామంటే నీ కోటి రూపాయల ప్రాజెక్ట్ కి జడ్డు మార్క్ పడిపోద్ది కదల్లుడు. అంతే మావా, ఇక నుంచి ఆ డైలాగు నేనే వాడతా. బ్రహ్మం ఒక్కటే పర బ్రహ్మం ఒక్కటే, తందనానా అహి తందనానా పురే తందనానా. అల్లుడు, తిరుపతి లడ్డు మీద 2 కిస్మిస్ పళ్ళు అంటించినట్టుగా ఈ ఫ్రెష్ ఉండెవరు? ఇంకెవరు మావా, నీ డాక్టర్. అరే, నీ డాక్టర్ కి గుండు కొట్టిస్తున్నప్పుడు పొడవైన నల్లటి కుర్రులు నేల రాలిపోతుంటే మన సినిమా యాక్టర్లు సౌందర్య రంభా రాశి వాళ్ళు వచ్చి ఈ జుట్టుతో మేవికి చేసుకుంటామంటే మేవికి చేయించుకుంటాం, మేవికి చేయించుకుంటామంటే మేవికి చేయించుకుంటాం అని పోటీ పడ్డారు. ఎందుకు పడరు? దీని జీవితంలో సగం తిండి ఈ బొచ్చుకే దెబ్బ పెట్టింది. ఏమైనా అల్లుడు, ఇప్పుడు ఈ గుండులో వాటర్ సినిమాలో సబనాజ్మి లాగా నిగ 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 నిగలాడిపోతుంది. ఇంకే రైట్స్ తీసుకో, తెలుగులో సినిమా తీద్దు కానీ దోలు తీరిపోద్ది. లేకపోతే మావా, అసలే నా పిల్ల అలసిపోయి వచ్చింది కదా, కాస్త రెస్ట్ ఇద్దాం లేదా? సారీ పాప, నడిదత్తి మీద కూడా చెమట బాగా పట్టినట్టుంది. అట్టగది లోపల తీసుకెళ్లి కపాలం చల్లబడేంత వరకు విసురు గడపుచ్చుకుని విసురు. అలాగే. ఈ ఏడుకొండల వాడ వెంకటరమణ. గోవింద 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 పద గోవింద. లలిత లలిత రా మరద పిల్ల రా, ఎలా ఉన్నావు? మా లేఖ్యం గారు ఏం చేస్తున్నాడు? నాకు 1 కోటి రూపాయలు ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నాడు. ఏంటి ఇలా వచ్చావు? 2-3 రోజులుగా లలితను చూడలేదు కదా, చూసిపోదామని వచ్చాను. లలితకు నవ్వింది మల్లెచెండు పాటన్నా, చేమంతి పూలన్నా, చచ్చేంత ప్రాణం, అందుకే తెచ్చాను. థాంక్స్ అమ్మా. అదేంటండి పూలు తీసి రుబ్బురాల పత్రం మీద పెడుతున్నారు? ఇది రుబ్బురాల పత్రం కాదమ్మా, మీ అక్క లల్లి. ఏంటి లల్లి, అమ్మూర్లా గుడికెళ్ళి ఇలా దిష్టి బొమ్మలా తిరిగి వచ్చావు? దిష్టి బొమ్మ కాదమ్మా, శ్రీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో పవిత్రంగా కొట్టించిన గుండు దండబెట్ట. ఆహా, అవునే, 3 కత్తర్లని నమ్మించి నాకు గుండు కొట్టించి కోనెట్లా పారేశాడు. అయ్యో, ఫోన్లేమ్మా ఫోన్లే లల్లి. అయినా ఈ గుండ్లో ఫ్యాషన్ టీవీ మోడల్ లాగా ఉన్నావు నిజం. పోతే పోయింది నా జుట్టు, రాబోతుంది 1 కోటి నా జట్టు. 1 కోటి రూపాయలు మాత్రం నా చేతిలో పడగానే పాతిక సవరల బంగారంతో సవరం చేయించుకుంటాను. తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమో మల్లె పూలు. చేతిలో బ్యాగ్ పట్టుకుని హుషారుగా పాట పాడుకుంటూ వస్తున్నావు ఏంటది? ఈ సతి కోసం ఈ పతి తెచ్చిన బహుమతి. అబ్బా, నీ బహుమతులతో మా మతులు పోగొడుతున్నావయ్యా. మొదటిసారేమో బొక్కలు చేరించి ముస్టెత్తిచ్చావు, రెండోసారి పసుపు చీర కట్టించి నిప్పులు తొక్కిచ్చావు, ఇక మూడోసారి ఏమి ఇస్తావో ఏమి ఎత్తిస్తావో ఏం తొక్కిస్తావు? నువ్వు ఉండగొట ఏంటది? చీర చీర, కంచిపట్టు చీర, కళాంజలి చీర, తళతళలాడే సూపర్ రంగు చీర, తెల్ల చీర. ఇట్ ఇవ్వండి, కట్టుకొచ్చేస్తాను. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to Do Subscribe. Subscribe to Do Subscribe to Please Do Subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.